లవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ హార్ట్ నాట్ ఎ లైఫ్. ప్రేమ అనేది మనసుకు సంబంధించిన మధురమైన అనుభవమే కానీ జీవితం కాదు. కానీ జీవితంలో ప్రేమ పడుతుంది. అది చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద విడిచిపెట్టలేనంత, బాల్యంలో ఫ్రెండ్స్ను కలుపుకునేటంత, ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఒక తోడు కోసం ఎతుక్కునేటంత. సో తోడు కోసం ఎటుక్కునేటంటే అందరికీ తెలిసిన విషయమే. సో ప్రేమ అనేది ఎలా ప్రేమించి రేపు పెళ్లి చేసుకున్న పిచ్చి సొసైటీ అయితే మంద కాదండి. చాలా కొన్నాళ్ళు ఉంటారు ప్రేమలో. ప్రేమలో ఉన్న తర్వాత మర్రెత్తున నాడితే చెట్టు ఎంత స్ట్రాంగ్ అవుద్దో మన జీవితం కూడా అంత స్ట్రాంగ్ అయ్యి లైఫ్ లాంగ్ లైఫ్ ఉండాలని కోరుకుని అప్పుడు ముడేసుకునేది పెళ్ళి. సో మన కంట్రీలో పెళ్ళి అంటే ఒక అద్భుతం. వరల్డ్ వైజ్గా మ్యారేజ్కి వాల్యూ ఇచ్చిన గొప్ప గ్రేట్ కంట్రీ ఇన్ ఇండియా. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి మనసులు కొన్నాళ్ళ మంచిగా ప్రేమలో ఉండి విడిపోయే సిచ్యువేషన్ వచ్చిందండి, అంటే విడిపోతున్నారు అనుకోండి, కానీ వాళ్ళకన్నా వాళ్ళని చూసి వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు. అంటే వాళ్ళ మంచి మనసుని ఫిక్స్ అయిపోతారు కదా, ఇక్కడ మైండ్లో ఫిక్స్ అయిపోతారు. ఓ ఈ జంట ఎంత బాగుంది, అబ్బా ఇలాగే మనం ఉండాలి, ఇంత నైస్ కపుల్స్గా ఉండాలి, అంటే వాళ్ళు ఎంత బాగుంటారు అనుకుంటాం కదా. అనుకోవడం తప్పు లేదు. సో ఇంకొక మాట ఏంటంటే, అంత పిచ్చోడు నీకెందుకు అని అంటారు. ఎవరో మంచివాళ్ళు వాళ్ళు విడిపోతే నీకెందుకు పిచ్చినా కూడా అని నన్ను ప్రశ్నించవచ్చు మీరు. సో శ్రీకృష్ణుడు అంటే పిచ్చి ఆడవాళ్ళకి, కన్నిపిల్లలకు శ్రీకృష్ణుడు అంటే పిచ్చి ఎందుకు ఉండాలన్నా తెలియదు. ఆయన అసలు ఉన్నాడా, మీరు సమాధానం చెప్తారా? ఉన్నాడా లేడని కాదు, ఉన్నాడని మనసులో పెట్టుకుంటారు. అంటే ఆ వ్యక్తి అంటే ఇష్టం. ఆ వ్యక్తి చరిత్ర తీసుకుంటే 100, 3, 4, 5 సందర్భాలు ఏమైనా కానివ్వండి. సో ఆయన దేవుని ప్రశ్న చేయడం అంత గొప్పవాళ్ళు అయితే మన కాదు. అంటే మనుషులు కూడా కొంతమంది మనుషులంటే పిచ్చిష్టం ఉంటుంది. అలాంటి మనుషులు కొన్ని సందర్భాలుగా విడిపోతున్నారంటే ఆయన ప్రశ్నించేటంత పెద్దవాళ్ళం అయితే మన కాదు. మనం నేనైతే బచ్చాగాండి, కానీ నా మనసుకు బాధ అనిపించవచ్చు. అంటే అంత మంచివాడు. ఒకవేళ అదే సిచ్యువేషన్లో నేనున్నా నన్ను నా ఫ్రెండ్ వచ్చాడని చెప్పు తీసుకోవటాలన్నంత కోపం వస్తుంది. ఎందుకంటే నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా. సో ఎవరి లైఫ్లో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. నేను ఇది ఏదో ఒక మంచి మనుషులు నాకు కళ్ళ ముందు మంచి మనుషులు, వాళ్ళ నుంచి నాకు రూపాయి వచ్చింది లేదు, ఏమీ లేదు. బట్ అలా మంచి మనుషులని మాత్రం వాళ్ళని కొన్నిసార్లు, అంటే ఒక రామాయణం చదువుతాం, రాముడు మనం ముందుకొచ్చని ఊహించుకుంటాం, నిజంగా రాముడు అయితే ఎప్పుడు రాలేదు నా దగ్గరికి, అర్థమైందండి, వాళ్ళు నిర్వచనంగా తీసుకుంటాం. అలాగే కొంత మంచి మనుషులు అబ్బాయిలు బాగుంది ఇలాగ అనేది, అలాంటి మంచి మనుషులు విడిపోతున్నారు అని అనుకున్న మన మనసుకు అనిపిస్తే, నా మనసుకు చాలా బాధ అనిపించింది. నీకెందుకు అన్న వాళ్ళకి నేను ఈ నిర్వచనాలు అన్నీ చెప్పుకొచ్చానండి. మర్రెత్తనం చిన్నదైనా చెట్టు స్ట్రాంగ్, అలాగే కొంతమంది మనసులో ప్రేమ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ విడిపోతే ఆ ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్నది వాళ్ళకే తెలియదు. సో వాళ్ళ మనసులో ఉంటుంది వాటెవర్. లో సో లైఫ్లో ఏదో వచ్చిన విడిపోకుండా ఉంటే బాగుంటుంది అన్నది నా సొల్యూషన్, నా ఆలోచన మాత్రమేనండి. సో నా సబ్స్క్రైబర్స్కి నా బాధను వ్యక్తం చేస్తున్నాను, జస్ట్ నా బాధను వ్యక్తం చేస్తున్నాను అంతే. ఇది నాకు అనవసరమే, ఒక యూజే లేదు. బట్ మనం ఇండియన్స్ కదా, సో పెళ్ళికి మనం ఎంత వాల్యూ ఇస్తాము, ప్రేమని ఎంత, ప్రేమ గురించి పెద్ద పెద్ద తాజ్మహల్ కట్టించి అద్భుతమైన కంట్రీ కనుక కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమన్నా వస్తే మనం ఆలోచించుకోవాలని అంటున్నా. సో మనం ఆలోచించుకోవాలని మన గురించి కూడా ఇందులో నేను కొంచెం చెబుతున్నాను. సో ఎక్కడున్నా వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు ఎవరైనా విడిపోతే గాడ్ బ్లెస్ టు బోత్ అండి. చాలా మంచివాళ్ళు అయినంత మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అదే వాళ్ళు ఏమో, అంటే నేను నా వరకు ఒక మంచివాళ్ళు నా మనసుకు అనిపించింది కనుక నేను మీతో చెబుతున్నాను. సో ఎక్కడున్నా వాళ్ళ లైఫ్ బాగోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి ఎంత కొంత మంచి పనులు చేస్తున్నారు. సో వాళ్ళ నుంచి ఇంకా మంచి పొంది వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఇరువైపుల నుంచి కూడా. సో ఏదేమైనా సరే అలాంటి మంచి వాళ్ళు ఇడిపోయి డిసిషన్ తీసేసుకున్న తర్వాత లైఫ్ అంతా ఇంకా బాగుండాలి. అంటే చూసి మనం బాధపడుతున్నాం, మనం కూడా ఒక రోజు 2 రోజులు 3 రోజులు బాధపడతాం, కానీ ఏదో సరే చూసినప్పుడు గుర్తొస్తుంది అయ్యో అనిపిస్తుంది అని ఏం చేయలేము. అంటే మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినా మనం ఎవరికి చెప్పుకోలేము, మనం డిసిషన్ తీసుకుంటాం కదా. నిర్ణయం ఎంత అండి తీసుకోవడానికి, చిటుకులో తీసుకుంటాం. సో ఒక పనిలో నిర్ణయం తీసుకోవచ్చు, పని పోతే కొత్త పని వస్తుంది. ఒక మన కడుపు పుట్టిన పిల్లల దగ్గర నిర్ణయం తీసుకోవచ్చు, వెళ్ళిపోతే మనం అంటే ఈడు నా మాట ఇంట్లో నా కొడుకు పోతే పని అంట, ఆ లైఫ్ సెట్లే మళ్ళా వస్తాడు. కానీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మట్టికి నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి 100 సార్లు కాదు, 100 సంవత్సరాలు సరిపడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ 100 నువ్వు బ్రతికినంతకాలం ఫేస్ చేసి సమాధానం చెప్పుకోవాలి కదా. ఎవరు అడగకపోవచ్చు, నీ మనసుకైనా మన మనసుకైనా మనం సమాధానం చెప్పుకోవాలి, కనుక ఆలోచించుకుంటే మంచిది అన్నది నా నిర్ణయం. ఓకేనండి, ఓకే. ఎవరో నాకు ఎవరో ఒక మంచి మనుషులు విడిపోతున్నారు అని ఎవరు అభిమానం
మనిషి మనిషి నిండిపోతున్నారని నా వరకు తెలిస్తే నాకు మంచి మనుషులు అనిపించిందండి. వాళ్ళని మంచి చూసాను కనుక నాకు మంచి మనుషులు అనిపించింది. సో చాలా బాధ అనిపించింది, నా సబ్స్క్రైబర్స్ చెప్పుకుంటున్నాను. అంతేనండి, పెళ్ళి చాలా వాల్యుబుల్ అండి. మన కంట్రీలో మన ఏ ప్రాణాలు ఏం చదువుకున్నా ఏం తీసుకున్నా చాలా వాల్యుబుల్. సో మనలాంటి మామూలు సాదాసీదా వాళ్ళు అయినా వాటికి 2 సార్లు ఆలోచించుకోవాలండి. సో డబ్బుతో లైఫ్ వెళ్ళిపోతుంది, ఇల్లు వెళ్ళిపోతుంది, బ్రతికి వెళ్ళిపోతుంది, తిండి వెళ్ళిపోతుంది, అన్నీ వెళ్ళిపోతాయి. సో తోడైతే వెళ్ళిపోయిందంటే 100 తోడులు వచ్చినా నిజమైన అనుభూతైన తోడు మాత్రం అది మనసులోనే ఉంటుంది. అంటే ఏదో నేను మామూలుగా చెబుతున్నాను, అది ఉంటుంది. అది ఫస్ట్ 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 ఇస్ ఫస్ట్ అంతే ఏదైనా. ఓకేనండి, సో ఏదైనా అంతే. తర్వాత ఎట్లా 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 వచ్చిన అంటే ఏదో మనం కొన్ని కొన్ని చూస్తుంటాం కదా సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు మనసుకు బాధ అనిపించి మనం చెప్పేస్తాం. కానీ సో మనిషి అనేది ఎవరి నిర్ణయాలు వాళ్ళయ్యి, సో అందరూ మంచి వాళ్ళే. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో మంచి లైఫ్గా ఫేస్ చేసి మంచి లైఫ్ని అనుభవించి మంచి జీవితాన్ని అనుభవించి మంచిగా ఉండి ఒకరోజు మంచిగా మరణించవలసిందే అందరూ. ఓకేనండి, బాయ్ బాయ్ టు ఆల్ అండి. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి, సో చెప్పాలనిపించింది చెప్పాను. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్నిసార్లు ఇవన్నీ ఏమైనా చెప్పుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇది కూడా నేను మీతో చెప్పానండి. ఓకేనండి, ఓకే బాయ్ బాయ్ టు ఆల్ అండి. అంటే కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని మంచి మాటలు చెప్తాం కదా. ఈరోజు ఎందుకో నాకు ఎక్కడో ఒకరి గురించి నేను విని మనసుకు చాలా బాధ అనిపించి ఈ వీడియో నేను తీయడం జరిగింది, నా సబ్స్క్రైబర్కి రిలేట్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. గాడ్ బ్లెస్ టు ఆల్.